హాయ్ అన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా గైస్? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే ఏం చేస్తున్నారన్న? చాలా రోజుల నుంచి అడుగుతున్నా కదా, లైక్ చేయండి అన్న. లైక్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ బటన్ అయితే అసలు ఎవరు టచ్ చేయటం లేదన్న. వీడియోస్ ఎంతో మంది చూస్తున్నారన్న వీడియోస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ఆల్ మీద పెట్టుకోండి అన్న. ప్లీజ్ ఈ ఒక్క వీడియోనైనా షేర్ చేయండి అన్న. చాలా మందికి ఉపయోగం అయ్యే వీడియో అన్న ఇది. మన వన్ డే గ్రాండ్ మాస్టర్కి అయితే పుష్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికైతే పనికొస్తుంది. నాకు ఒక అమూల్యమైన బాలుడు, ఒక నిజమైన బిడ్డ మెసేజ్ చేశాడు. ఎస్సీజీ గేమింగ్ బ్రో, బ్రో ర్యాంక్ పుష్ గేమ్ ప్లే పెట్టు అంట. బ్రో ర్యాంక్ పుష్ గేమ్ ప్లే పెడితే ఫుల్ లెంతి అయిపోద్ది బ్రో, అందుకనే మీకు ర్యాంక్ పుష్లో ఉపయోగమయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను. మీరు అడిగిన కామెంట్నే కొంచెం మోడిఫై చేసి పెట్టానన్న. మీకు ఎక్కడెక్కడ హైడింగ్ ప్లేసెస్ ఉన్నాయి మీకైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కడో కదన్నా, మనకైతే క్లాక్ టవర్లోనే ఒక హైడింగ్ ప్లేస్ ఉంది. ఎవ్వరు పట్టుకోలేరు, ఎవ్వరు తాగలేరు కూడా నిన్ను. సింపుల్గా తప్పించుకోవచ్చు. టిప్ నెంబర్ వన్, ఆ ప్లేస్ కూడా మీకైతే స్క్రీన్ మీద అయితే కనిపించేసి ఉంటుంది. మీకైతే ఏడో కాదన్న, ఇదిగో నన్న ఏడే. నేను ఇప్పుడు దేని మీదకి ఎక్కుతున్నానో దాని మీద ఎక్కి ప్రాణం అండి. ప్రాణం అయితే టిప్ నెంబర్ టూ. అంటే దాని మీద పునుకోండి. మీకు పునుకోగానే మీకు తెలుస్తుంది నార్మల్గా ప్రాణం అండి. ప్రాణ అయ్యి మీకు ఏం ఉంటుంది కదా, ఆ ఏం గోడకు వచ్చేలా పెట్టండి అన్న. అంటే గోడ సైడ్కి ఏం పెట్టి ఫైర్ బటన్ అటు పెట్టండి, మీరు అటు ఉండేలాగా. అటు పెట్టిన తర్వాత మీకైతే మీరు టిప్ నెంబర్ త్రీ అయితే పాటించండి గైస్. మీకు ఎందుకంటే టిప్ నెంబర్ త్రీ అలా పెడుతున్నానంటే మీకు ఆర్డర్ వైజ్గా తెలియాలి కదా. ఇప్పుడైతే మీ నెట్ అయితే ఆపేయండి. మీ నెట్ ఆపేసి ఇంకా నెట్ ఆగిపోయింది కదా, ఇంకా లేట్ చేసేది అంటే పరిగెత్తండి. మీకు 999 నెట్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఫాస్ట్గా, అంటే ఎంత ఫాస్ట్గా ఎంత దూరం వెళ్ళగలుగుతారో, అంటే నెట్వర్క్ ఎర్రర్ అని వచ్చే వరకు వెళ్ళండి. టిప్ నెంబర్ ఫోర్, ఇక్కడైతే మీరు ఏం చేయబడలేదన్నా, మీ డేటా ఉంటుంది కదా, మొబైలో వైఫైనో ఏదో ఉంటుంది కదా, అలా రాగానే మీరైతే నెట్ ఆన్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి నెట్ వచ్చేసిన లోపల గ్లిచ్ అయిపోయి. వీజీ అన్న ఇదైతే, వీజీ అంటే వీజీ ట్రిప్ ఇదైతే. ఎవరికి తెలీదు ఈ హైడింగ్ ప్లేస్, తెలుసుంటే మీరైతే కింద కామెంట్ చేయండి అన్న, ఈ హైడింగ్ ప్లేస్ నాకు తెలుసు అని కామెంట్ చేయండి. మీకేమన్నా హైడింగ్ ప్లేస్లు ఇంకా తెలుసుంటే అది నాకు కామెంట్ చేసి చెప్పండి అన్న, ఓకేనా? ఇదైతే వార్నింగ్ నెంబర్ వన్, ఏ పని చేయకూడదు మన దానిలో ఉన్నప్పుడు, హైడింగ్లో ఉన్నప్పుడు ఏ పని చేయకూడదో మీకైతే చెప్తున్నా చూడండి. నేను రాయిలోకి వెళ్ళిపోయా, రాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఫైర్ చేయకూడదు అన్న. పక్కా చెప్తున్నా, మీకు ఎనిమిది దగ్గరికి వస్తే తప్ప బయటికి వెళ్ళి ఫైర్ చేయండి, తొందరగా బయటికి వెళ్ళి. లేదు అంటే వార్నింగ్ నెంబర్ టూ, నేను ఫైర్ చేసే చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నేను ఆడ కారు ఉందన్న, ఆ కారుని ఫైర్ చేసే కారు అంటే బైక్ గ్లిచ్ వాడి బయటకు లోపలికి వచ్చాను. కారు ఆడ ఏం పడుతుంది, నాకు రెడ్ ఏం పడుతుంది కాబట్టి పగల కొట్టేద్దాం, ఎనిమిది ఎవరికైనా ఉంటే తెలుస్తుంది అని నేను ఫైర్ చేస్తూనే ఉన్నాను చూడండి. మీరు అలాగా నాన్ స్టాప్ ఫైర్ కొడతానే ఉన్నారంటే ఫ్రీ ఫైర్ అఫీషియల్గా చూస్తుంది, మీ గేమ్ ప్లే రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు గ్లిచ్ చేసినప్పుడు గ్లిచ్లోనే ఉండండి, ఇలాంటి ఎదవ పనులు చేశారంటే నా అలాగే ఎలిమినేట్ అవుతారు. మీరు ఇలా అవ్వకూడదనే నీకైతే వీడియో చేసి పెడతారు చూడండి, ఎలిమినేటెడ్ ఎలా ఎవరు సంబల ఏం చేయాలి, ఎలిమినేటెడ్ అయిపోయా గేమ్లో నుంచి పూర్తిగా. అయితే గేమ్లో నుంచి బ్యాక్ అయితే చూసేసిందన్న, ఆ మ్యాచ్ హిస్టరీలో కూడా ఉండనీయకుండా చేసేసింది నాకు. ఇంకో ప్లేస్ అయితే కొటటోవా ప్లేస్ ఇది, ఇది కూడా ఇంకో హైడింగ్ ప్లేస్ అన్న. ఏడైతే ఎనిమిది అయితే చిన్నగా భయపడలేదు నేనైతే రియల్గా. ట్రిక్ నెంబర్ త్రీ ఇది. ఏడైతే ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది చూడండి. మనం అయితే రాయిలోకి ఎట్ట వెళ్ళిపోతాం సింపుల్గా. అయితే మీకు ఫస్ట్ స్ట్రాటజీ ఎలా మొదలు పెట్టానో సేమ్ స్ట్రాటజీ ప్రతి చోట ఇలాగే అప్లై చేశారంటే వీజీ అంటే వీజీగా హైడింగ్ ప్లేసెస్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరైతే ర్యాంక్ మ్యాచ్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్న. ఈ రాయి దగ్గరైతే మీరైతే ఫైర్ చేయొచ్చు, ఇలాంటి రాయిల దగ్గరైతే ఫైర్ చేయొచ్చు. అంటే మీకు ఏం ఎల్ షేప్ ఇల్లు ఉంటాయి కదా, వాటి మీద అయితే ఫైర్ చేయొచ్చు. లేదు అంటే ఫైర్ చేయకూడదు అంటే బయటకు వచ్చి ఫైర్ కొట్టండి. మీరైతే చూస్తున్నారు కదా, నేను ఆటోమేటిక్గా లోపలే ఉన్నా. ఇది వచ్చి మనకైతే పీక్ టెన్ ఉండే ఎల్ షేప్ ఇంటి దాడన్న. ఈ రాయి అయితే ఎవ్వరు కనిపెట్టలేరన్నా, నువ్వు హైడ్ అయ్యింది కూడా తెలీదు. నువ్వు అంతగా కొట్టాలి అనుకుంటే ఇంకేమైనా షార్ట్గా ఎత్తుకున్నా, ఎంత ఎత్తుకుని ఒక ఆడు కూర్చోగానే దింపేశాయన్న. ఇంకో ప్లేస్ అయితే భీమా స్టిప్. ఈ ప్లేస్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది అన్న, ఈ హైడింగ్ ప్లేస్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఈ హైడింగ్ ప్లేస్ తెలియనోడు ఉంటే ప్రిఫైర్ ఆడడం వేస్ట్ అనుకుంటా నేనైతే. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆ హైడింగ్ ప్లేస్. ఇంకేదన్నా, మనకి ఎదురుగా టవర్స్ కనిపిస్తుందా, ఆ టవర్లో కూడా దాంకోవచ్చు.
ఈ టవర్ లో కూడా దాంకోవచ్చు అన్న. ఎలా దాంకోవాలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. మీరైతే ఎలా ఫస్ట్ వీడియో క్లిప్ ఎలా ఉంటే సేమ్ అలాగే అప్లై చేస్తే చూడండి ఎలా వెళ్ళిపోయాను లోపలికి. సింపుల్ అంటే సింపుల్గా ర్యాంక్ పుషింగ్ అయితే ఈ ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా బెస్ట్. మీకైతే జోన్స్ ఇక్కడ వచ్చినప్పుడు అయితే జోన్స్ మీకు దగ్గరగా లేదు అంటే ఇంకా జోన్ ఇంకా అవైలబిలిటీగా ఉండాలి. అప్పుడైతే నేను అంటే మీకైతే ఇంకా ప్లేసెస్ ఉన్నాయన్న. వీడియో అయితే చాలా లెంగ్తి అయిపోతుంది కాబట్టి నేను వీడియో చాలా తగ్గించేశాను. మీరు వీడియో క్లియర్గా కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే మీరు చూస్తారంటే నేను పెడతానన్న. ఎందుకంటే వీడియో ఎక్కువ పెడితే ఎవరు చూడలేదన్న, లెంగ్తి అయిపోతుంది కాబట్టి దానివల్ల వీడియోని తక్కువే పెడుతున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ముందు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోస్ అయితే మీకు అయితే ముందు ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోతున్నాను. టాటా బాబాయ్ అండి.